వెల్కమ్ టు టిఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. రోజు వార్తా విశేషాలు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మడికొండలోని పెద్ద చెరువులో శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధన్పేట ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి సుమారు 150,000 చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ 100% సబ్సిడీ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ గారు గతంలో 50% అనో 20% అనో సబ్సిడీ ఇచ్చి అది కొంతమందికే లబ్ధి పొందేటట్టు చేశాడు. ఏదో కాంట్రాక్టర్లే గతంలో వాళ్లే తీసుకొని వాళ్లే చేపలు అనుకుని ఏదో ముద్రాజు పెద్ద మనుషులకు ఏదో ఖర్చులకనో ఏదో కుల సంఘాలకు కొంత ఖర్చులకనే కాంట్రాక్టర్లు ఇచ్చి వాళ్లే చేపల మీద బతికే పరిస్థితి ఉండే. ఇలా క్లియర్గా రేట్ అయినా కూడా కొన్ని చెల్లు దాదాపు 70% వరంగల్ పూర్వ జిల్లాలో నిండటం జరిగింది. ఇంకా 30% కూడా ఈ 15 రోజులలో దేవాదుల ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా కూడా అన్ని చెల్లు నింపుతాం. ముద్రాజు బెస్తా రైతు సోదరులు కూడా ఎవరు కూడా అద్దెపడద్దు. అన్ని చెల్లు నింపి అన్ని చెల్లలో కూడా చేపలు ఈ 15 రోజులలో ఏర్పాటు చేసే ఏర్పాటు చేస్తున్నాం. అందరు కూడా నేను ఒకటే ముద్రాజు సంఘ సభ్యులకు బెస్త సంఘ సభ్యులకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది చేపలు పెద్ద చేపలే మేము పంపిస్తున్నాం. మీరు చిన్న చేపలు వస్తే రిజెక్ట్ చేయండి, చనిపోయినవి వస్తే రిజెక్ట్ చేయండి, అనుకున్న వాటికి మందం వస్తేనే మీరు ఉండండి, ఏదో మాకు ఇయ్యే ఇస్తాను దీంతో తృప్తిపడతామనేది కాదు. కేసీఆర్ గారు ప్రత్యేకంగా మంచి చేపలను బతుకున్న చేపలను ముద్రాజు బెస్త వాళ్ళు బతికే రూపంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తొందరపడి వాళ్ళు ఏదో ఇచ్చినా అధికారులు ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చినా దయచేసి స్ట్రిక్ట్ గా మేము ఆదేశాలు ఇస్తున్నాం. మంచి చేపలు వేసుకోండి, మీకు అనుకున్న టార్గెట్ ప్రకారం వేస్తేనే మీరు సంతకం పెడితేనే. మరి ఈ రోజే నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరోసారి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత మా పంచాయతీరాజ్ శాఖ మంత్రుల చేతుల మీదుగా మరి మడికొండ పెద్ద చెరువులో చేపలు కలపడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే మడికొండ గ్రామంలో మరి మత్స్యశాఖ సంఘ పెద్దలు గాని పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. వారు ఆ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. మరి వారి కోరిక మేరకు మంత్రి గారు రావడం ఈరోజు కలపడం చాలా సంతోషపడుతున్నాం. ఒక్క విషయం మాత్రం గుర్తు చేయదలుచుకున్నాం, ఇందాక పెద్దలు మంత్రి గారు చెప్పినట్టు సొసైటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఏదైతే దళార్ల వ్యవస్థ కాంట్రాక్ట్ల వ్యవస్థ పక్కన పెట్టి సొసైటీలే ఆర్థికంగా. భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలో రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 1,05,00,000 చేప పిల్లలను 22,00,000 రొయ్య పిల్లలను నీటిలో వదిలారు. చేపలు తినడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. మత్స్యశాఖ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని, వారి అభివృద్ధికై ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్మికునికి ఇన్సూరెన్స్ వర్తించేలా కృషి చేస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ బండప్రకాష్, మంత్రి ఎమ్మెల్యే పుట్టమధు, మాజీ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియ, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, జెడ్పీ చైర్పర్సన్ శ్రీహర్షిని, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. బోన్లు నిజామాబాద్ ప్రాంతంలో అంటే దీని మీద ఆధారపడేటువంటి జీవితాలు, ఈ రోజు కూడా 70 సంవత్సరాలలో అసలు ఇక్కడ మత్స్యకారులు ఉన్నారని, మనకు కూడా చెరువులు ఉన్నాయని, మనది కూడా ఈ వ్యాపారం అని గతంలో ఎవరు గుర్తు పెట్టుకోలేదు. ఏదో చేపలు పెంచాలన్నా చేపలు అమ్మాలన్నా గోదావరి ప్రాంతమే అమ్మాలి కానీ మన ప్రాంతం కాదు అని ఆ గోదావరి జిల్లాలకి పెట్టింది. ఈ రోజు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం మరి మన యొక్క ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 12,00,000 రొయ్య పిల్లలు వేయబోతున్నాం. అదేవిధంగా ఒకసారి మన జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల స్థితి చూస్తే 87 సంఘాలు ఉన్నాయి. అందులో 10 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి, ఇంకొక 10 గిరిజనులకు సంబంధించినవి ఉన్నాయి, మిగిలిన ఇతరత్ర ఉన్నాయి. మొత్తం సంఘ సభ్యులు 7,665 మంది సభ్యులు ఉన్నారు. ఇదే విధంగా మన భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదీ తీర ప్రాంతంలో 12 గ్రామాలు ఉన్నాయి. ఆ 12 గ్రామాల పరిధిలో
546 మంది సభ్యులు ఉన్నారు. వారు లైసెన్స్ హోల్డర్ కలిగి ఉన్నారు, అంటే చేపలు పట్టుకోవడానికి తీసుకోవడానికి ఉన్నారు. ఇది మన జిల్లా పరిస్థితి. గత సంవత్సరం చూస్తున్నాము, చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఇలా వదలడం ద్వారా, కుంటలు చెరువులు వదలడం ద్వారా మన మత్స్యకారుల జీవితాలు మెరుగుపడతాయి, ఆర్థికంగా పరిపుష్టి. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రథమ వర్ధంతి వేడుకలు హనుమకొండలోని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావు అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ భీష్ముడిగా కీర్తిని అందుకున్న ఘనత వాజ్పేయికి దక్కుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి వాజ్పేయి కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. స్పీచ్ అద్భుతంగా ఉండేది, అందరితో కూడా కలుపుకొని అన్ని పార్టీలకు కూడా ఆమోదమైన ఒక వ్యక్తి. ఆ రకంగా ఆ స్థాయికి ఎదిగిన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా సేవలు చేసాడు. దేశ రాజకీయాలలో అందరికి కలుపుకుపోయి అన్ని వివిధ పార్టీలను కలిపి ప్రభుత్వాన్ని నడిపిన ఘనత వాజ్పేయిది. నిజాయితీ పరుడు, నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. గత సంవత్సరం మరణించడం నేటికి ఒక సంవత్సరం అయింది. అలాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి, భారతదేశానికి తీరని లోటు అయిన మరణం. వారికి భారతీయ జనతా పార్టీ వరంగల్ అర్బన్ శాఖ తరఫు నుంచి సంపూర్ణంగా శ్రద్ధాంజలి ప్రకటించి వరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిలో ఉప్పల్ నుండి కేటీపీపి జనుకోకు వెళ్తున్న బొగ్గు లారీ అదుపుతప్పి బొల్తపడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న రైలింగ్కు గుద్దుకొని లోయలో పడింది. డ్రైవర్ పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. గాజీపేట ప్లాట్ఫామ్పై ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. గమనించిన రైల్వే పోలీసులు అతని ఆధార్ కార్డు ద్వారా ఒంగోలుకు చెందినవాడిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజెప్కు తరలించి మృతుని బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి 80 కోట్ల చేప పిల్లలను, 5 కోట్ల రొయ్య పిల్లలను చెరువులో వదలడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. చేప పిల్లల్ని ఫ్రీగా 80 కోట్ల వరకు ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం. రొయ్యలు కూడా 5 కోట్ల వరకు మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నాం. చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే 90% వరకు పోయింది. ఇది ఏంటంటే అనాదిగా 70 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అంటే ఆ కమ్యూనిటీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను చూసుకొని కరెక్ట్ ఆ మధ్య టైంలో, అంటే వర్షాలు లేనప్పుడు, చెరువులు నిండినప్పుడు ఆ సందర్భంలో వచ్చి వాళ్ళు కొంత డబ్బించిపోయి, ఆ తీరా వర్షాలు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ చెరువులను అన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇది చాలా వరకు 90% వరకు పోయేది. ఒక 10% మీరు అన్నట్టు అక్కడక్కడ ఉంది. నేను అందుకే ఈ మత్స్యకార సంఘాలకు రిక్వెస్ట్ చేస్తున్నా, గవర్నమెంట్ ఫ్రీగా చేప పిల్లలతో పాటు అన్ని కార్యక్రమాలు మేము ఇస్తున్నాం.
కాబట్టి దళారీ వ్యవస్థ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. లేదంటే కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మా అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కానీ చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. చాలామంది మీద కేసెస్ కూడా పెట్టినాం, క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. తప్పకుండా మీరు అన్నటువంటి అంశాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈసారి చాలా స్ట్రీమ్లైన్ చెప్తున్నాం. తప్పకుండా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే అన్ని చెరువులు కూడా కుంటలు కానీ చెరువులు కానీ మీకు శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ప్రధానంగా ఒక గవర్నమెంటే కాదు, ఆ సంఘాలు సొసైటీలకు కూడా బాధ్యత. ఎందుకంటే అన్ని చెరువులు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. సీడ్ మనం ఇస్తున్నాం, అది చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. తప్పకుండా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మీరు కాకపోతే సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కంప్లైంట్ ఇవ్వండి. నేను కూడా నేను చెప్పినటువంటి అంశాలను మా డిపార్ట్మెంట్ అది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.